ఏరా, ఎలా ఉన్నావు? నేను సురేష్ని మాట్లాడుతున్నాను. ఈసారైనా జాబ్ వస్తుందా? ఎన్ని రోజుల నుంచిరా గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటావు? ఏదో ఒకటి చేయొచ్చుగా. ఓసారి మీ పేరెంట్స్ని చూడరా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడు. ఎందుకురా నువ్వు ఇలాగే ఉంటావు? చూడు, ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టి తీరాలి నువ్వు. ఇంకా ఏదేదో చెప్పి సరే సర్లే, నేను గూగుల్ పేలో డబ్బులు పంపిస్తున్నా చూడు అంటూ పెట్టేశాడు. రమణకు వస్తున్న దుఃఖం ఆగలేదు. తను ఎంతగానో ట్రై చేస్తున్నాడు, కానీ తను కోరుకున్న జాబు దక్కడం లేదు. తన చదువైపోయి చాలా కాలమైంది, అప్పటి నుంచి జాబు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ హైదరాబాద్లో చాలీ చాలని గదుల్లో ఉంటూ సర్దుకుపోతూ జీవిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ప్రతి సంవత్సరం ఇలాగే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎన్నో కోచింగ్ల పేరుతో తన దగ్గరున్న డబ్బునంతా దారపోస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. విధి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం అతనితో ఓ ఆట ఆడుకుంటూనే ఉంటాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తన దగ్గర ఉన్న చాలీ చాలని డబ్బులతో ఏదోలా సరిపెట్టుకుంటున్నాడు. ఇంటి నుంచి డబ్బులు రావడమే కష్టమైపోయింది. తల్లిదండ్రులకు అతని మీద నమ్మకం పోయింది. స్నేహితులైతే ఎప్పుడూ అతన్ని వదిలేశారు. తనకు తానే భారంగా మారిపోయాడు. ఇప్పుడు తన ప్రయత్నాన్ని వదిలేస్తే ఇప్పటి వరకు తను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చదువుతూనే ఉన్నాడు, జాబ్ వచ్చేదాకా చదువుతూనే ఉంటాడు. తన బంధువులు కూడా తనను హేళన చేయడం ప్రారంభించారు. ఎక్కడైనా కనపడితే, ఏరా ఇంకా జాబ్ రాలేదా? ఎన్ని రోజులు రా, ఎన్ని రోజులు ఎలా ఉంటావు? ఏదో ఒకటి చేయొచ్చుగా, మా అబ్బాయి చూడు ఎంత సంపాదిస్తున్నాడో అని వాళ్ళ మాటలతో ఎప్పుడూ రమణాన్ని బాధ పెడుతూనే ఉంటారు. అయినా భరిస్తున్నారు. సమయం తనది కాదని తెలుసు. తనేం ఖాళీగా లేడు. జాబ్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చెప్పుకోలేని క్షోభను మనసులో అనుభవిస్తూనే ఉన్నాడు. ఏం చేయను, కాలం కలిసి రాలేదు. వయసు మీరిపోతుంది, పెళ్లి సంగతి అసలేదు. ఇంట్లో వాళ్ళు మరింత తొందర పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకవేళ జాబ్ రాకపోతే భవిష్యత్ ఏమవుతుందోనన్న భయం కలుగుతుంది. ఏ పని చేత కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభించాలన్నా సమయం పడుతుంది. ఇది తప్ప మాకు ఇంకో ప్రపంచం తెలియదు. ఏం చేయాలి, ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్న కసి పట్టుదల మాత్రమే మాలో ఉన్నాయి. తిన్నా తినకపోయినా పర్లేదు, ఎన్ని రోజులు పస్తులున్నా పర్లేదు, మాకేమీ కాదు. కానీ మేమనుకున్న గమ్యాన్ని లక్ష్యాన్ని ఎప్పుడొకప్పుడు చేరుకుంటాం. అందాక ఎవరు ఏమన్నా ఇంకెవరు ఏం చెప్పినా మేం చేస్తున్న ప్రయత్నాన్ని విడిచిపెట్టం, మా పట్టుదలను వీడం అని అనుకుంటూ ఇలా ఎంతోమంది మన మధ్యే ఉన్నారు. సమాజం వాళ్ళని చిన్నచూపు చూస్తూనే ఉంది. ఒక వ్యక్తి యొక్క శక్తియుక్తులు బయటపడేది జాబు ద్వారానే కాదు. జాబ్ ఉంటే జాబ్ చేస్తేనే అతను మనిషి కాదు. అతను చేసే ఉద్యోగమే అతని విలువను నిర్ధారించదు. ఏదైనా అనుకున్నది సాధించడం కోసం కాస్తంత సమయం పడుతుంది. దాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుంది, ఎప్పుడొస్తుంది అని అడిగితే ఎవరూ చెప్పలేరు. కాస్త సమయం పడుతుందంతే. అందాక మీకు ఓర్పు కావాలి, వాళ్ళకి తోడు ఉండాలి. వాళ్ళు అనుకున్నది వాళ్ళ జీవితంలో సాధించడం కోసం మీ సహకారం కావాలి. అందుకే తల్లిదండ్రులారా, స్నేహితులారా, అక్కచెల్లెళ్ళారా, కాస్త వేచి ఉండండి. వాళ్ళు అనుకున్నది వాళ్ళ జీవితంలో సాధించే సమయం వస్తుంది. అప్పటిదాకా కాస్తంత వేచి ఉండండి.